నమస్తే, వెల్కమ్ టు ఈనేన్ 6 TV. నేను కావ్య. సో మొత్తానికి సిట్టింగ్ వాళ్ళకి, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళకైతే కలిసి అనే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో, దానం నాగేందర్ కావచ్చు, పద్మారావు కావచ్చు, ఈయన వీళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళెవ్వరూ గెలవని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లోక్సభ కలిసి రాలేదని ఎంపీగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావును పార్టీ అధిష్టానం సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిలో బరిలో నిలిపింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచినప్పటికీ పద్మారావు గౌడ్ మాత్రం ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా ఓడిపోయారు. ఇద్దరికీ పార్లమెంట్ కలిసి రాలేదు. ఇదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి ఓడిపోయిన పలువురే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడ కూడా ఓటమి చూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ అనంతరం పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచి ఓడిపోయారు. వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ అనంతరం. సో వీళ్ళందరూ నిజంగా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ గురించి తెలిసిపోయింది. ఈయన చేసిన లంగ పనులు కావచ్చు, ఈయన ఉన్నాడు కదా దానం నాయకందరు చేసిన దొంగ పనులు లంగ పనులు కావచ్చు. సో ఇదే ఆయనకి ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికే పులిస్టో పెట్టే అయితే కనిపిస్తుంది. ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రకాష్ నగర్ వాళ్ళు వచ్చి అరే దానం నాగేందర్కి ఏమైనా చెయ్యండి అయ్యా, దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి గాంధీ భవన్లో పోయి ధర్నా చేసారు వాళ్ళు. ఎందుకు చేశారు? రేవంత్ రెడ్డి గారు కూడా, మీరు కూడా ఒకసారి ఆలోచించాలి, ఎందుకు ప్రజలు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. ప్రజలు రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తే మా బతుకులు మారుతాయి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బతుకులు ఎట్లైనా బాగాలేవు, ఇప్పుడన్నా మారుతాయి అనేసి అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి చేసి చూపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకండి రా నాయన అని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని అక్కడికి రావడం జరిగింది. సో ఏదైతే కబ్జా చేసిన దానం నాగేందర్ మన భూమిని కబ్జా చేసిండో అసంతలను పట్టుకోకండి అని చెప్పేసి ప్రజాభవన్ ముందు చిన్న చిన్న పిల్లలను వేసుకొని ధర్నాకు దిగారు. సో వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎందుకు? సో సరే, రాజకీయ అవసరం అందుకున్నాం. దానం నాగేందర్ని, రంజిత్ రెడ్డిని కావచ్చు, వీళ్ళందరినీ రాజకీయ అవసరం కోసం తీసుకున్నారు అనేసి అనుకుందాం. సో ఓడిపోతే ఓడిపోయారు. సో ప్రజల గురించి ఆలోచించండి, ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయండి అని ఆలోచించండి. ఒక రకంగా దానం నాగేందర్ వాళ్ళని మోసం చేసి, వాళ్ళని కొట్టి తరిమేసి వాళ్ళ ఇల్లు కబ్జా చేస్తే అదే రకంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అదే రకంగా ఒక రకంగా మీరు దానం నాగేందర్కి మద్దతు ఇస్తున్నట్టే తెలుస్తుంది. సో వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలు మాకు త్వరల పాలన వద్దు, మాకు ప్రజాపాలన కావాలని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకున్నారు, ప్రజలు రేవంత్ రెడ్డి పాలన కొనుక్కున్నారు. సో రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి, నేను న్యాయం చేస్తున్నానా అన్యాయం చేస్తున్నానా? ప్రజల సైడ్ నేను ఉండాలి, నేను పైసల కోసం, అభ్యర్థుల కోసం, స్థానాల కోసం ఆలోచించకుండా ప్రజల కోసం ఆలోచిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల పైన ప్రజల సైడ్ నుంచి మీకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఏదైతే మీరు దానం నాగేందర్ లాంటి వాళ్ళని కావచ్చు, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ చేసుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు చూసిండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ని, రంజిత్ రెడ్డికి మాత్రం నేను ఓటయ్యా. ఎందుకంటే రంజిత్ రెడ్డి కబ్జా కొరుడు, రంజిత్ రెడ్డి గుడ్లు దొంగతనం చేస్తాడు, అవి తీసుకుంటాడు, ఆఖరికి కోడి గుడ్లు కూడా కబ్జా చేస్తాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నాను. ఇవన్నీ తెలిసినాక కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేసిండు? సో ఒక రకంగా ఇలాంటి విధవల వల్లనే కారణం అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది.